వరి సాగులో తెలంగాణ పంజాబ్ ను అధిగమించి మొదటి స్థానంలోకి వచ్చిందని సీఎం కేసీఆర్ అన్నారు. ఇలా అన్ని రంగాల్లో తెలంగాణ అగ్రగామిగా నిలిచిందన్నారు. ఈ నెల 14న నిమ్స్ లో 2000 పడకల ఆసుపత్రికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా భూమి పూజ చేసే స్థలాన్ని మంత్రి హరీష్ రావు పరిశీలించారు. షర్మిలను ఉద్దేశిస్తూ తెలంగాణ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. షర్మిల ఏపీ మనిషి అన్నారు. షర్మిల వచ్చి తెలంగాణకు నాయకత్వం వహిస్తామంటే ఊరుకుంటామా అని ప్రశ్నించారు. సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర 88వ రోజు నాగార్జునసాగర్ నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఉదయం గుమ్మడవెల్లి నుంచి మొదలైన యాత్ర పాల్వాయి మైలవరం జునితుల క్రాస్ రోడ్డు మీదుగా సాగింది. ఎన్నిక ఏదైనా బీజేపీతో గెలుపు ఖాయమని బండి సంజయ్ అన్నారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కృషి చేస్తుందని బండి సంజయ్ తెలిపారు. టీఆర్ఎస్ మేనిఫెస్టోను బీజేపీ సీనియర్ నేత ఇంద్రసేనారెడ్డి తగలపెట్టారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు ఉండదని బండి అధ్యక్షతలోనే ఎన్నికలకు వెళ్తామన్నారు. సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో ప్రతిపక్ష నేతలను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. శాంతినగర్ లో మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ను గృహ నిర్బంధం చేశారు. గద్వాల జిల్లాకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నిస్తే నిర్బంధిస్తున్నారని సంపత్ కుమార్ ఫైర్ అయ్యారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఫీచాదిగూడలో తెలంగాణ రన్ నిర్వహించారు. మంత్రి మల్లారెడ్డి డీజే స్టెప్పులతో అదరగొట్టారు. జాతీయ జెండా చేత పట్టుకుని డాన్స్ చేశారు. రాయలసీమ జిల్లాలో యువగలం పాదయాత్ర పూర్తయింది. ఇక ఇవాళ నెల్లూరు జిల్లాలో నారా లోకేష్ పాదయాత్ర ఎంట్రీ కానుంది. యువగలం పాదయాత్రను విజయవంతం చేస్తామని నెల్లూరు టీడీపీ నేతలు అంటున్నారు. యువగలం పాదయాత్రతో నారా లోకేష్ రికార్డు క్రియేట్ చేశారు. రాయలసీమలో గత పాదయాత్రల రికార్డులను అధిగమించారు. సీమలో 124 రోజుల పాటు సుదీర్ఘ పాదయాత్ర చేసిన లోకేష్ 44 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేశారు. ఈ నెల 14 నుంచి 3 రోజుల పాటు టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పంలో పర్యటించనున్నారు. 15న కుప్పం ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర భారీ బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొంటారు. మంగళగిరి జనసేన పార్టీ ఆఫీస్ యాగశాలలో ధర్మ పరిరక్షణ ప్రజాక్షేమం కోసం యాగం చేశారు. ధర్మో రక్షిత రక్షిత అనే ధార్మిక సూత్రాన్ని పాటిస్తామని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. వైసీపీ ముక్త ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ తోనే సాధ్యమన్నారు జనసేన నాయకుడు పోతిన మహేష్. వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపితేనే ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతాయన్నారు. వైసీపీ సర్కార్పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. పీలేరులో వైసీపీ అక్రమ నిర్మాణాలపై సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు. ఆయిల్ సీడ్స్ ఫ్యాక్టరీ స్థలంలో వైసీపీ నేతలు అక్రమ నిర్మాణాలు చేపట్టారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి సోమిరెడ్డి ఫైర్ అయ్యారు. మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అవినీతి పెరిగిపోయిందన్నారు. పల్నాడు జిల్లా క్రోసూరులో జరిగిన విద్యాకానుక సభలోను సేమ్ సీన్ రిపీట్ అయింది. సీఎం జగన్ సభ నుంచి జనం మళ్లీ జంప్ అయ్యారు. బయటకు వెళ్లిపోతున్న వారిని వైసీపీ నేతలు పోలీసులు కూర్చోబెట్టే ప్రయత్నం చేసినా తప్పించుకుని మరీ బయటకు పరుగులు తీశారు. పల్నాడు జిల్లా నర్సారావుపేటలో ప్రయాణికుల అవస్థలు వర్ణనాతీతంగా మారాయి. సీఎం జగన్ క్రోసూరు పర్యటన కోసం బస్సులను తరలించారు. దీంతో ప్రయాణికులకు బస్టాండ్లో గంటల కొద్దీ ఎదురుచూపులు తప్పలేదు. రాజమండ్రిలో నిర్వహించిన భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో బుచ్చయ్య చౌదరి పాల్గొన్నారు. యువగలం చంద్రబాబు వారాహి పాదయాత్రలను ఎవరూ ఆపలేరని ఆయన అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు మహానాడులో ప్రకటించిన మేనిఫెస్టోపై మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల నియోజకవర్గం రణస్థలంలో థాంక్యూ చంద్రన్న పేరుతో సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో అన్నా క్యాంటీన్ ద్వారా పేదలకు భోజనం పెడుతున్నామని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు అన్నారు. విశాఖ జిల్లా నర్సీపట్నంలో తన సొంత నిధులతో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ను ఆయన ప్రారంభించారు. కేంద్ర విదేశాంగ సహాయ మంత్రి మురళీధరన్ కాకినాడ జిల్లాలో పర్యటించారు. పిఠాపురం నియోజకవర్గంలో అమృత్ సరోవర్ నిధులతో నిర్మించిన మంచినీటి ట్యాంక్ చెరువును పరిశీలించారు.
హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ లోని ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ కు బాంబు బెదిరింపు కాల్ రావడం కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తి కాల్ చేయడంతో పోలీసులు అప్రమత్తమై బాంబు స్క్వాడ్ తో తనిఖీలు చేపట్టారు. అన్నమయ్య జిల్లా గౌడసానివారి పల్లెలో రైతులు నిరసన చేపట్టారు. సొంత నిధులతో రైతులు వేయించుకున్న రహదారిని వైసీపీ నేతలు జేసీబీలతో తవ్వించడంపై మండిపడుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో రైతులు ఆందోళనకు దిగారు. రోడ్డు విస్తరణలో భూములు కోల్పోతున్న వారికి పరిహారం చెల్లించాలంటూ బోధన్ మహారాష్ట్ర రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. నిమ్స్ అభివృద్ధికి ప్రత్యేక చొరవ చూపుతున్న సీఎం కేసీఆర్ కు నిమ్స్ మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు కౌన్సిలర్ ఆనంద్కుమార్ గౌడ్ హర్షవర్ధన్ రెడ్డి పాలాభిషేకం చేశారు. మహబూబ్ నగర్ నియోజకవర్గం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందంటూ మంత్రిపై పూలవర్షం కురిపించారు. పత్తిపాడు వైసీపీలో అసమ్మతి సెగలు రాజుకున్నాయి. అధికారులు తనకి ప్రోటోకాల్ ఇవ్వటం లేదంటూ ఎంపీపీ రాజ్యలక్ష్మి స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే ఆదేశాలతోనే తనను పట్టించుకోవడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా శాంతిపురంలో ఎంపీజీఓ ఆఫీసులో టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. బీఎల్ఓ మీటింగ్ జరిగితే టీడీపీ ఎమ్మెల్సీ శ్రీకాంత్ కు ఎందుకు సమాచారం ఇవ్వలేదని నిలదీశారు. సత్యసాయి జిల్లా కల్లూరు వైసీపీలో ప్రోటోకాల్ రగడ నెలకొంది. నూతన సచివాలయ భవనం ప్రారంభోత్సవంలో వైసీపీ ఎమ్మెల్సీ జెడ్పీ చైర్మన్ సమక్షంలోనే నేతలు వాగ్వాదానికి దిగారు. శిలాఫలకంపై లేపాక్షి వైస్ ఎంపీపీ అంజన్రెడ్డి పేరు లేకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల పేరుతో ప్రజాధనాన్ని ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలంటూ సిపిఐ ప్రజాపంథ ఆధ్వర్యంలో కొత్తగూడెంలో ర్యాలీ నిర్వహించారు. ములుగు జిల్లా మల్లంపల్లి జెడ్పీ చైర్మన్ జగదీష్ పార్థివదేహానికి మంత్రి కేటీఆర్ నివాళులర్పించారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి దగ్గర చురుకుగా పాల్గొంటున్నారని కేటీఆర్ అన్నారు. సిద్దిపేట జిల్లా బల్వంతాపూర్లో గ్రామస్తులు నిరసన చేపట్టారు. చెరువును పూడ్చి కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లాలో ప్రభుత్వ స్థలాలను వైసీపీ నేతలు కబ్జా చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. టీడీపీ హయాంలో ఇచ్చిన స్థలాలకు వైసీపీ కౌన్సిలర్ పట్టాలను తయారు చేసి విక్రయించడంపై లబ్ధిదారులు మండిపడుతున్నారు. తన పొలం కబ్జాకు గురైందని తనకు న్యాయం చేయాలని వికలాంగ రైతు బోయిన నర్సయ్య ఆవేదన వ్యక్తం చేశారు. సిరిసిల్ల జిల్లా రుద్రంగి ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేసుకుని నిరసన తెలిపాడు. వికారాబాద్ జిల్లా కన్లాపూర్లో శిరీష హత్యోదంతం మిస్టరీగా మారింది. రెండోసారి పోస్టుమార్టంలో ఏమీ తేల్చలేకపోయారు వైద్యులు. మరోవైపు శిరీష మృతిని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారంటూ శిరీష బంధువులు ఆరోపిస్తున్నారు. హైదరాబాద్ మాదాపూర్ సాయినగర్ కాలనీలోని ఓ హోటల్లో రెండు సిలిండర్లు బ్లాస్ట్ అయ్యాయి. ఈ ప్రమాదంలో హోటల్ దగ్ధం కాగా సిబ్బంది త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 3 గంజాయి ముఠాలను అరెస్ట్ చేశారు ఎస్ఓటీ పోలీసులు. 8 మందిని అరెస్ట్ చేసి 910 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. కామారెడ్డి జిల్లా ముదల్లి గ్రామంలో 3 బాలుడిపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. తెలంగాణలో పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. దీంతో పాఠ్య పుస్తకాల సరఫరాపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. పార్ట్ 1 పుస్తకాల పంపిణీ త్వరలోనే పూర్తవుతుందని, ఆగస్టులో 46 లక్షల పుస్తకాలు పంపుతామని బుక్స్ డైరెక్టర్ శ్రీనివాసాచారి వెల్లడించారు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు సేజల్. దుర్గం చిన్నయ్య పోలీసులకు డబ్బులు ఇచ్చి మేనేజ్ చేయిస్తున్నారని అన్నారు. ఈ వ్యవహారంపై ఢిల్లీలో సిబిఐకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఒడిషా రైలు ప్రమాద మృతులకు విశాఖ బార్ అసోసియేషన్ శ్రద్ధాంజలి ఘటించింది. మృతుల కుటుంబాల్లో ఒకరికి రైల్వే ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా నిడమరులో పేదల ఇళ్లను తొలగించడంపై బాధితులు బగ్గమన్నారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఇళ్లను కూల్చుతున్నారని మండిపడ్డారు. బాధితులకు టీడీపీ నేతలు అండగా నిలిచారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా విఆర్పురంలో ఎంఆర్ఓ ఆఫీసు ఎదుట సిపిఎం నాయకులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. వరద ముంపు గ్రామంలో ముందస్తు సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నల్లజర్ల మండలం అనంతపల్లి జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. హైదరాబాద్ జీవాశ్రీ వెల్నెస్ సెంటర్లో లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం కన్నెల పండుగగా జరిగింది. రామకృష్ణాచారి ఆధ్వర్యంలో నిర్వహించిన కళ్యాణ వేడుకకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కోవిన్ పోర్టల్ డేటా లీక్ అయిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. దేశంలోని ప్రముఖుల వివరాలు కూడా టెలిగ్రామ్ లో ప్రత్యక్షమయ్యాయని పోస్టులు చేస్తున్నారు. దీనిపై కేంద్రం స్పందించి డేటా సేఫ్ గా అంటూ ప్రకటించింది. విపర్జాయ్ తుఫాన్ అతి తీవ్ర తుఫాన్ గా మారింది. తీరం దిశగా కదులుతూ ఉండడంతో బలమైన గాలులు వీస్తున్నాయి. ముంబై ఎయిర్పోర్ట్ లో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో ముంబై ఎయిర్పోర్ట్ రన్వే తాత్కాలికంగా మూసివేశారు. హైదరాబాద్ హైటెక్స్ లో జూన్ 23 నుంచి 3 రోజుల పాటు వెల్నెస్ ఎక్స్పో నిర్వహించనున్నట్లు సంస్థ ప్రెసిడెంట్ ఫణిశ్రీ వెల్లడించారు. ఈ ఎక్స్పోకు సంబంధించిన బ్రోచర్ను మోడల్స్ ఆవిష్కరించారు. పార్టీ ప్రియులు ఫుడ్ లవర్స్ ఒకటి చోట చేరి ఎంజాయ్ చేశారు. హైదరాబాద్ రెడ్ రైనో రెస్టారెంట్ ప్రథమ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మ్యూజికల్ ఈవెంట్ లో పలువురు సెలబ్రిటీలు సందడి చేశారు. ఉచిత వైద్య సేవలు అందించడం సామాజిక బాధ్యత అని రఘునాథ్ ఫౌండేషన్ చైర్మన్ రఘునాథ్ అన్నారు. హైదరాబాద్ హఫీజ్పేట్ లో పేదలకు ఉచితంగా షుగర్ బీపీ న్యూరో పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు.